శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మన మహాజగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వకవితాగాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ. ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. మీ యొక్క వ్యక్తిగత జాతక ప్రకారము, మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, నామనక్షత్రాన్ని బట్టి, మీ యొక్క పుట్టిన సమయము, పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, లొకేషన్ బట్టి మీ యొక్క జాతకం పూర్తిగా వివరించబడును. దాంతోపాటు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని వివరించడం కొరకు మమ్మల్ని సంప్రదించి, మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా సమస్య ద్వారా మీకు పూర్తి పరిష్కారము లభించును. కోర్టు సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల ద్వారా కోర్టుకి ఎక్కి బంధువులు కానీ, వారి యొక్క వ్యక్తిగత భాగస్వామి ద్వారా కానీ కోర్టుల మెట్టెక్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు అన్నదమ్ముల వల్ల, అక్క చెల్లెల వల్ల, స్థిరాస్తి కోసం, తల్లిదండ్రుల యొక్క స్థిరాస్తి కోసము కొందరు కోర్టు మెట్ట ఎక్కాల్చిస్తూ ఉంటుంది. కొంతమంది న్యాయము ఉన్నా కూడా అది అన్యాయముగా కొందరు క్రియేట్ చేసి లాయర్లకు, జడ్జీల ద్వారా కాలాన్ని వృధా చేసి మన యొక్క విలువైన రోజులను, విలువైన కాలాన్ని కూడా వృధా చేసి మన కోర్టుల మెట్టు ఎక్కించి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు. వాటి యొక్క కోర్టు సమస్యలు సత్ఫలితం పొందాలి, సంవత్సరాల కొద్దీ కాల వ్యవధి లేకుండా మనకి న్యాయం వైపు, మనకి పరిపూర్ణంగా న్యాయంగా మనకి కోర్టు తీర్పు రావాలి అని చాలామంది ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యొక్క అభిలాష, ఈ యొక్క కోరిక తీరాలి అంటే ఈ యొక్క చిన్న విషయము, చిన్న రెమెడీ నేను చెప్పిన విధముగా ఇది మీరు ఫాలో అప్ అయితే ఎటువంటి కోర్టు సమస్య అయినా, ఎటువంటి బంధు రూపేణ ఆస్తి తగాదుల వల్ల కానీ, దాంపత్యాల వల్ల, భర్తాభార్యల వల్ల కలుగుతున్నటువంటి కోర్టు సమస్యలైనా కానీ, అన్నదమ్ముల వల్ల, స్థిరాస్తుల వల్ల, తల్లిదండ్రుల స్థిరాస్తి వల్ల కలుగుతున్న కోర్టు మెట్లకి సమస్య కలుగుతున్నా కానీ, తక్షణమే పరిపూర్ణంగా దానికి ఒక సంపూర్ణమైన పరిష్కారం దొరుకుతుంది. అది ఎలా అంటే మంగళవారము, అంటే మొత్తము 11 మంగళవారాలు స్వామివారిని, ఆంజనేయ స్వామిని సింధూర తైలముతో, సింధూర లేప తైలముతో, అంటే సింధూరముతో స్వామివారిని అలంకరింప చేయించాలి. ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారము 11 మంగళవారాలు సింధూర తైలముతో స్వామివారిని అలంకరణ చేపించి పూజా విధానముతో, నియమనిష్టలతో స్వామివారిని ఆరాధన చేయాల. ఆరాధన చేసి స్వామివారికి ఆరాధన చేస్తే సత్ఫలితం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ యొక్క ఉపయోగకరమైన ఉపాయం కూడా స్వామివారికి అనుగ్రహ ప్రసాదిస్తాడు. అలాగే చేసి 11 మంగళవారాలు స్వామి ఆరాధన చేసి మీరు ఎప్పుడైతే కోర్టు వాయిదా ఉందో, ఏ రోజైతే మీకు ఇలా చేస్తూ 11 వారాలు చేస్తూనే మధ్యలో వాయిదా వచ్చినా, కోర్టు గురించి తీర్పు కోసం వెళ్ళాలనుకున్నా, ఇటువంటిది ఏదైనా చేయాలనుకున్నా కూడా మధ్యలో ఏమైనా మీరు 11 వారాలలో 4-3 వారాలు చేసిన తర్వాత వచ్చినా కూడా ఇది సత్ఫలితం పొందవచ్చు. అలాగే వాయిదా వచ్చింది పలానా రోజు మనం కోర్టుకి వెళ్ళాలి, పలానా కోర్టు ద్వారా మనం జరగాలి అనుకున్నప్పుడు నీ ఇష్టదైవానికి సంబంధించిన పూజా విధానం, ఆంజనేయ స్వామిని ఆశ్రయించిన తర్వాత నీ ఇష్ట దైవానికి సంబంధించిన స్వామిని మనసులో ఆరాధన చేసుకొని ఒక తెల్లటి బట్ట, తెల్లటి గుడ్డ తీసుకొని, బట్ట తీసుకొని దాంట్లో నీ చేత్తో పిరికెడు ధాన్యము, అంటే రైస్ ధాన్యము ఆ తెల్లబట్టలో వేసి, బెల్లము, బెల్లపు ముద్ద దాంట్లో వేసి ఒక మూటగా తయారు చేయాలి. ఒక మూటగా తయారు చేసి ఏదైతే కోర్టుకు వెళ్తున్నావో, ఏ పనికైతే కోర్టుకి వెళ్తున్నావో ఆ పని నాకు విజయవంతం కావాలి, నాకు శత్రువుల తయారైన
వ్యక్తి నాకు వశం అవ్వాలి, నా తీర్పు నా వైపు ఉండాలి ఆ తీర్పు అని అభిలాషతో అభిముఖంగా మీరు ఆ యొక్క ధాన్యము బెల్లాన్ని ఆ తెల్లటి బట్టలో వేసి కట్టి కోర్టుకి సంబంధించిన వర్ణము, కోర్టుకి సంబంధించిన ఆ యొక్క వర్ణములో ఆ యొక్క గేటు నుండి సింహద్వారము వరకు ఆ యొక్క వర్ణములో ఆ మూటను వేయాలి. ఆ మూటను వేస్తే మీరు ఇలా వేస్తూ కొన్ని వాయిదాలు పడ్డా కూడా మూడో వాయిదాలో కానీ లేదా ఏడో వాయిదాలో కానీ లేదంటే తొమ్మిదో వాయిదాలో కానీ మీరు ఖచ్చితంగా మీ కోర్టు కేసెస్ కొట్టివేయబడుతుంది, మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదన్నా తప్పుడు సమాచారంతో మీపై కేసు పెట్టి కోర్టులకి తిప్పుతున్నా కూడా ఆ కేసు అనేది కొట్టివేయబడే అవుతుంది. మీకు సంబంధించిన స్థిరాస్తుల గురించి మీకు సంబంధించింది అనుగుణంగా మీ చేతికి వస్తుంది. ఖచ్చితంగా ఈ కోర్టు సమస్యల నుంచి వైదొలిగిపోయి ప్రశాంతత పొంది మీరు విజయం సాధించే ఈ చిన్న రెమెడీ స్వామివారి అనుగ్రహం వలన, నేను చెప్పిన రెమెడీ వల్ల మీరు ఫాలో అవుతే మంచి శుభం పొందగలుగుతారు. ఇది అనుభవంతో చెప్పిన మీకు విధానము. చాలామంది నా దగ్గర నుండి ఇటువంటి రెమెడీ చేసి సత్ఫలితం పొందారు కాబట్టి మీకు తెలియపరుస్తున్నా. అందరూ మంచి జరగాలని కోరుకుంటూ శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.